హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కుకింగ్ ఛానల్. ఈరోజు కళ్ళుతో నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుందండి నాటుకోడి కూర. అది ఈరోజు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ముందుగా ఒక కేజీ నాటుకోడిని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. ఇక్కడ 2 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి పచ్చిది. ఇప్పుడు మళ్ళీ అదే వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే వేయించేటప్పుడు ఇలాచీ లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని వేయించుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1½ స్పూను. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి 1½ టీ స్పూను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ నాటుకోడి కూర కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. మంచిగా కలుపుకోవాలండి మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా. కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఎలా వండాలో చూపిస్తాను నేను. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఒక గంజి పెట్టుకోవాలండి. గంజి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ నాటుకోడి కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఎక్కువ పడితే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగ, సాజీరా, ఇలాచి, బగారా ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఒకటి నింపు ఒక పెద్ద గడ్డ ఆనియన్ తీసుకున్నాను, ఉల్లిగడ్డ. 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచి కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న నాటుకోడి కూరని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి మంచిగా. ఈ కూర అడుగు అంటకుండా చూసుకుంటా ఉండాలండి. మంటను అడ్జస్ట్ చేసుకుంటా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అంతా కలిపిన తర్వాత మంచిగా ఇప్పుడు పైన ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని పైన పెట్టుకోవాలండి. ఎసరు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ విధంగా పెట్టుకుంటే లోపల మంచిగా ముక్క ఫ్రై మంచిగా అవుతుంది. ఒకసారి తీసి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కట్టెలు పోయి కదండి, ఊకే కలుపుకుంటూ ఉండాలి. అడగంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి మంచిగా ఉడికింది కదండి, ఎసరు కూడా వచ్చింది ఇందులో. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ కళ్ళు పోసుకోవాలండి. కళ్ళు పోయడం వల్ల నాటుకోడి కూరకి చాలా రుచిగా ఉంటుంది. కళ్ళు ఎప్పుడో ఒకసారి పోసుకుంటే ఏం కాదండి. తాటి కళ్ళు తాగడం వలన మంచి ఆరోగ్యానికి కూడా హెల్త్ పరంగా కూడా మంచిదండి.
తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలండి. తాటికల్ కళ్ళు పోసాం కదా, టేస్ట్ ఉండదేమో అనుకుంటారు కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది, మంచిగా ఉడికింది. ఆయిల్ అంతా పైకి వస్తుంది, ముక్క కూడా ఊగుతుందండి. అంతే అండి, ఇలా కట్టెల పొయ్యి మీద ఈజీగా కళ్ళు నాటుకోడి కూర తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.